ప్రభుత్వ జూనియర్ కళాశాల పరవాడలో నేను గణితశాస్త్ర అధ్యాపకుడిని పని చేస్తాను. కారణం మా జగనన్నకి మరొకసారి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వస్తా ఉన్నాం. 2014 జూన్ 2వ తారీఖు నాటికి 5 సంవత్సరాలు నిండిపోయిన ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అధ్యాపకుడిని కాంట్రాక్ట్ ఎంప్లాయీని రెగ్యులర్ చేసేటట్లు 6వ నెల 7వ తారీఖున తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేము ఎంతో నిరుత్సాహపడ్డాము. అయితే నిర్ణయం చాలా మంచిది, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సీఎం సార్కి మరొకసారి మా యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులందరి తరపున హృదయపూర్వకమైన నమస్కారాలు, సుమాంజలిని ఘటిస్తూ వస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మేము ఎంతో దుఃఖపడుతూ వచ్చాం. ఎన్ని మంది అయితే ఆ టైంలో 5 సంవత్సరాల కట్ ఆఫ్ పెట్టిన కారణం బట్టి 6600 పైచులకు వాళ్ళు మాత్రమే రిగ్యులైజేషన్ అయ్యారు. తర్వాత మా జేఏసీగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పెద్దలతో ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితుల్ని మేము మా యొక్క పరిస్థితిని విన్నవించుకొని అందరితో ప్రాతినిధ్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అన్న అని పిలుచుకునేంత ధైర్యాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మా విషయాన్ని ప్రస్తావన చేసిన కారణంను బట్టి మా ఎడల గొప్ప దయ కలిగి ఎంతో ఉన్నతమైన ఆలోచన భావన కలిగి హృదయపూర్వకంగా మా ఎడల ఎంతో మేలు చేస్తూ వచ్చారు అన్న. ఏదైతే బానిస సంఖ్యల్లో మేము ఉంటూ ఉండిపోయామో, ఏ విధమైన చీకటి జీవితాల్లో మేము మగ్గిపోతూ వచ్చామో, ఈ చీకటి జీవితాల నుంచి వెలుగు ఇచ్చేటట్లు ఏదైతే మేము బానిసత్వ పరిస్థితులు ఉండిపోయామో, ఈ 2023 ఆగస్టు 15వ తారీఖు నాడు మా జీవితాల్లో వెలుగు నింపేటట్లు మాకు స్వాతంత్రం కలిగే పరిస్థితి కలిగేటట్లు మా ఆశాజీవిగా ఉన్న మా హృదయ నేత, మా హృదయ స్పందన జగనన్న మా విషయంలో ఆ కట్ ఆఫ్ డేట్ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి మా యొక్క జేఎల్ తరపున చాలా సంతోషకరమైన విషయం. మొత్తం 10,117 మందికి రెగ్యులర్ చేసిన జరుగుతూ వచ్చింది. దీన్ని బట్టి ఎంతో ఆనందంగా ఉన్నాం. జగనన్నాని యొక్క రుణం మర్చిపోలేం. మా జీవితాల్లో మేము మా ఇంట్లో పెట్టుకున్న దేవుళ్ళు ఏ విధంగా ఉన్నారో నీ ఫోటోని మాత్రం మా ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా పెట్టుకుని మిమ్మల్ని పూజించే వరకు ఉంటూ వస్తున్నాం. జగనన్న నీవు మా ఏళ్ళ గొప్ప ఆశాజ్యోతిగా ఉంటూ మా హృదయ స్పందన కలుగు చేసి మా యొక్క చీకటి జీవితాన్ని వెలుగు నింపినందుకు మరొకసారి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే చాలా సంవత్సరాలుగా మన టీచర్స్ అందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులరైజేషన్ అవ్వకుండా వారు ఎన్నో కష్టాలు పడుతూ ఉండడం చూసి
ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఇవన్నిటిని కూడా పరిశీలించి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే దేశంలోనే ఏ నాయకుడు తీసుకోలేనని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఇవాల సుమారు 10,117 ఉద్యోగ కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న వాళ్ళందరికి ఉద్యోగ టీచర్స్ అందరికి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు ఇక్కడ దీనికంతటికి కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు 55వ వార్డు ధర్మనగర్ లో మన ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెట్కాప్ చైర్మన్ గారు కేకే రాజ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి మేమందరం కూడా పాలాభిషేకం చేస్తూ ఈ రోజు మే అందరం కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడ టీచర్స్ అందరూ కూడా రావడం జరిగింది సుమారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ టీచర్స్ అందరూ రావడం జరిగింది సుమారు 4,000 మందికి పైగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళందర్నీ కూడా రెగ్యులరైజేషన్ చేయడం కూడా జరుగుతుంది ఇంత మంచి నిర్ణయాలు తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రోజు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఇలాగే మేము ఎప్పుడూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి వెన్నంటుండి రాబోయే రోజుల్లో వీళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపిన జగన్ మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వీళ్ళందరి దేవుళ్ళు ఎప్పుడూ కూడా రాబోయే కాలంలో 24 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించి వీళ్ళు ఇంకా కూడా రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి చెందాలని వీరి కుటుంబాలందరూ కూడా వెలుగు నింపాలని మేమందరం కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సీఎం.